నిజమైన మన భవిష్యత్తు మార్చేది అని ఆలోచన చేసి దానికోసం పక్కోటేయాలి. ఈసారి ఓటేయాలి. ఒక్కటి ఒక్కటి పోయి మనము లక్షలాదిగా మన ముంగటికి పోతే మన బలం మనం నిరూపించుకోగలుగుతాము, మనల్ని మనం సాధించుకోగలుగుతాము. కాబట్టి బాగా గుర్తు పెట్టుకోవాలి, ఏను గుర్తు కోటేయాలి. ఎమ్మెల్యే అభ్యర్థి గోల్రకాడి కాంతి కుమారు వికారాబాద్ నిలబడుతున్నాడు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ కోటేసి మనం గెలిపించుకోవాలి. ఇక క్రాంతి కుమార్ అంటేనేమో ఈ వ్యక్తి, ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటేనేమో ఇది, గుర్తు అంటేనేమో ఇది. ఈవీఎం మిషన్ ఉంటది, దానికి ఏను గుర్తుకు మాత్రమే ఇవ్వాలి. ఇలా ఏమున్నాయి టోటల్ గా, ఇలా ప్రతి ఒక్కరికి పుట్టిన పిల్లల కాడికి వెళ్ళి సచ్చిటోళ్ల వరకు ఏం ఉపయోగపడతాయి, ఏం ఇచ్చిర్రు, ఇలా ఏం పొందుపరిచిర్రు, ఏం చెప్పాలో అమ్మకు అన్ని చదివి చెప్పింది. అమ్మ గిట్లనే అమ్మా, నీవు ఇంకా టీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా చదివి చెప్పు, అమ్మకి ఏం నచ్చింది అని చెప్పు, ఆమెకు లోపల నుంచి కలిగేస్తాడు. సరేనా? ఓకే రైట్. నేను గుర్తు తెలుసు కదా, బహుజన్ సమాజ్. ఏం పేటను, ఏం పేరు నీ పేరు? మహేందర్ రాజా. ఓకే, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చినావన్నా. బహుజన్ సమాజ్ పార్టీ అంటే మీరు వినే ఉంటారు, తెలిసే ఉంటారు. కాబట్టి ఎలక్షన్ జరుగుతున్న సందర్భాలు కాబట్టి ఎలక్షన్ మూమెంట్ లో మన ఓటును సంపూర్ణంగా సరైన పార్టీకి సరైన విధానంలో ఉపయోగించుకోవాలి. సరైన పార్టీ ఏది అని అనుకుంటే ఏవి సరైన పార్టీలు కావు. కాకపోతే మన భవిష్యత్తుకు, మనకు, మన జీవితానికి సార్థకతగా ఉన్నటువంటి పార్టీ ఏదనేది ఆలోచించాలి. ఆ పార్టీ ఏదైతే ఉన్నదని అంటే నేను ఖచ్చితంగా చెప్తా బహుజన్ సమాజ్ పార్టీ అని. అంటే నేను చెప్పడమే కాదు, నేను చెప్పింది నమ్మకు, కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలను ఒకసారి చూడు, చూసిన తర్వాత నీకు రియలైజ్ అవుతుంది. రియలైజ్ అయిన తర్వాత నువ్వే అంటావు ఇదే నిజమైన పార్టీ. మనకు చెప్పి చేసేటోడు వాడు ఖచ్చితంగా చేస్తాడు. అంటే చెప్పిండు అనుకో, చేసిండు అనుకో, వానికి దమ్ముందని అంటాం. చెప్పకుండా వాడు ఎన్నో గప్పాలు కొడతాడు, వాడు ఏం చేయలేడు అంటాం. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆయన జీవితం లోపల, ఆయన చేస్తున్న సర్వీస్ లోపల చెప్పకుండానే చేసిండు. ఇప్పుడు చెప్తుండు ఈ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు నేను చేయగలుగుతాను అంటుండు. చెప్పకుండా చేసిండు, ఇప్పుడు అంటున్నాడు నేను చేసి చూపిస్తాను. బరాబర్ చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క ఉద్యోగ సర్వీస్ లో కావచ్చు, ఆయన చేసినటువంటి సత్ఫలితాలు ఇప్పటికీ ఆయా ప్రాంతాల లోపల, ఆయా రాష్ట్రాల లోపల, ఆయా దేశాల లోపల ఇప్పటికీ చలామణి అయితేనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రభావం అట్లుంది. అర్థమైందా అన్న? ఒకసారి గమనించుకోవాలి. ఆయన చేసిన చాలా గొప్ప త్యాగం చేశాడు. ఈ మందుకు లేదా 500 ఇగో ఈ మందుకు 500 రూపాయలకు ఏమైతుందంటే ఆరోగ్యం పాడు చేసుకుంటారు, చేస్తున్నారు. మరి ఈ రోజు అన్నిటికీ వచ్చిండు, అన్నిటిని ఆపేస్తున్నాడు తెలుసా, చెక్ పోస్టులు పెట్టి లేకపోతే అది పెట్టి అన్నిట్లు ఆపుతున్నాడు, కానీ మందును ఆపలేడు. ఎందుకు 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 అది ఎందుకు తెలుసా, వానికి ఆమదాని కావాలి. నీకు 500 ఇస్తాడు, ఇప్పుడు అక్కున్నది కదా, ఈ అక్క ఏం చేస్తాడు, పోయి బావకి ఇస్తాడు, బావ తీసుకుపోయి కందుకు పెడతాడు, లేకో మందుకు పెడతాడు. నీకు ఇట్లా ఖుషి అవుతుంది, మళ్ళీ అక్కడ లాసే అవుతుంటావు, ఇక పోతూనే ఉంటావు. ఇది ఆయన బుద్ధి. ఎవరి బుద్ధి ఇప్పుడున్నది, ఎవరైతే అధికారం వెళ్తున్నాడో ఆయన బుద్ధికి ఇది. నీకు చేతులకు పోతే నీ చేతులకు వెళ్ళి మళ్ళీ అవతలని గలలకే పోతాయి. ప్రతిదానమ్మా ఇప్పుడు ప్రతిది రేట్లు పెరుగుతున్నాయి, ప్రతి దాంట్లో ఇట్లా ఉన్నది. ఎందుకనంటే ఒక్కొక్కరి మీద లక్షల బడ్జెట్, సుమారుగా 3.5 కోట్ల లక్షల కోట్ల బడ్జెట్, అంటే అంత అప్పుల్లోకి మనల్ని నెట్టిండు. ఇది మీకు తెలియదు తల్లి. నేను ఏమంటున్నా అంటే చదువుకున్న వాళ్ళం కదా, మాకు తెలుసుంటది 3.5 కోట్ల అప్పు ఇప్పటి వరకు ఉన్నదని. అంటే నేను బంగారు తెలంగాణ అంటాడో ఒకటి ఏమో, లేకపోతే నేను ఓ మమ్ ఈ తెలంగాణ ఆ తెలంగాణ అంటాడు, కానీ ఇప్పటి దౌర్భాగ్యమైన తెలంగాణ ఉన్నది. ఒకటి చెప్తున్న తల్లి, పుట్టబోయే బిడ్డ కాడికి వెళ్ళుకున్న 1 లక్ష రూపాయలు అప్పు, 1 లక్ష రూపాయలు బాకీ ఉన్నది. ఈ బాకీ ఉన్నది, ఈ బాకీ అని అంటే ఇట్లా ఉన్నటువంటి పిల్లలు 5వ తరగతి నుంచి 10వ తరగతి 12వ తరగతి వరకు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అని అంటే, గతంలో ఆయన 9.5 సంవత్సరాలు 10 లక్షల మందికి మంచి చదువును అందించినటువంటి వ్యక్తి. ఆ 10 లక్షల మంది ఆయన ఆధ్వర్యంలో మంచి చదువుకున్నారు. ఈనాడు గొప్ప గొప్ప స్థాయిలో అంటే ఇంజనీర్లు, డాక్టర్లు, మళ్ళా పోలీసులు, మిలిటరీలు భారతదేశంలో కాకుండా బయట దేశంలో చదువుకొని గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళు. వాళ్లకు ఆయన అక్కడ ఏదైతే గురుకుల సెక్రటరీగా ఉండి 9.5 సంవత్సరాలు చేసిండు కదా, 10 లక్షల మందిని చదివిపించిండు ఆయన. ఆయనది ఎప్పుడు ఇదే గవర్నమెంట్ ఉండి, గవర్నమెంట్ ఉండి ఆ పని చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఆయన హాస్టళ్ళ మీద పెద్దుండేనే గంత చేసుకొని వస్తే, ఈ తెలంగాణ రాష్ట్రం మీద పెద్దుంటే పిల్లల బతుకే కాదు పెద్దల బతుకులు కూడా మంచి చేస్తాడు. ఆ ఆలోచనతోని ఆయన ఏం చేసిందనంటే, హైత్యం మీద కాదు, ఇక నా చదువుకున్న కాదు కదా, నా ఉద్యోగం కూడా వదిలేస్తే, కానీ 6.5 సంవత్సరాలు ఉద్యోగం వదిలేసి ఏం చేసిండు, వదిలేసిండు, రాజీనామా చేసి ఈ పార్టీ, నేను ఈ పార్టీలకు వచ్చేసి అందరికి సేవ చేయాలి, అందరికి సేవ.
కాంగ్రెస్ కాదు బీఎస్పీ అంటే బహుజన్ సమాజ్ పార్టీ అంటారు. ఇగో ఇది ఏను గుర్తు పార్టీ. ఆయన ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. కాబట్టి ఇందులోకి వచ్చిండు అందరికి సేవ చేయాలి నేను. ఇక అందరికి సేవ చేయాలి ఇదే చేసుడు. వాళ్ళకు ఎంత ఉన్నదో వాళ్ళకి అందేటట్లు ఎట్లొస్తుందో నేను ప్రభుత్వం తరపున ఉండి నిలబడి చేసి చూపిస్తాను వచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నట్టు ఆయన. ఇగో ఇదిగో ఆయన ఇగో ఈయన ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని. కాబట్టి అమ్మ నేనేమంటున్నా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు అక్క కాంగ్రెస్ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవన్నీ మంచిగా పొట్ట నింపి మెండు ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ. కాబట్టి ఇవి కాకుండా ఎందుకంటే ఈయన రాజకీయం చెయ్యాలని రాలేడు రాజకీయంలోకి వచ్చి మన బతుకులు మార్చాలని వచ్చాడు. కాబట్టి ఆయనను మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నిరూపించుకున్నాడు ఈయన 10 లక్షల మందికి మంచి చదువునిచ్చాడు మంచి స్థాయిలో నిలబెట్టిండు. ఆయనకు ఆ తెలివి ఉన్నది ఆయనకు అంత దమ్ము ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గానికే ఆయనను ముఖ్యమంత్రి చేయనికే వికారాబాద్ గడ్డ మీద వికారాబాద్ లో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఎవరు క్రాంతి కుమార్ అనే వ్యక్తి. ఈ క్రాంతి కుమార్ ను గెలిపిస్తే ఇగో ఈ క్రాంతి కుమార్ ని గెలిపిస్తే ఆ సార్ సీఎం అవుతాడు. ఆ సార్ సీఎం అయితే మనకన్ని విధాలుగా సకల అవసరాలు ఆ సకల విధమైనటువంటి మన బతుకులు మారడానికి అవకాశం ఉంటుంది. ఆ మార్పు చెందుతాయి. కాబట్టి ఆ దిశగా మనం ఏం చేయాలని అంటే మనం బహుజనులం అంత ఒకటయ్యి బహుజనులు అంటే ఎవరు అందరము కూటికి కూటికి తర్వాత గూడుకి గుడ్డకు నోచుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బహుజనులే. ఇదంతా మనం గ్రహించుకొని ఏం చేయాలనంటే మన ఓటు మన పార్టీకి మన అమ్ముడు పోవద్దు ఎవరికి రూపాయికి అమ్ముడు పోవద్దు. ఈ రోజు వచ్చి నీ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కడో లేకపోతే నీ చేతి దండాలు పెట్టో లేకపోతే ఇంకేదన్నా చేసో నీకు హామీ ఇచ్చాం పోతున్నారనంటే నీ ఓటు చాలా విలువైంది. ఆ ఓటు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరో తెలుసుకోవాలి. ఇదే పెద్ద ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇలేరు ఇదే ఎక్కువ కులపల్లి ఇలేరు ఇదే ధనవంతులు ఇలేరు. కేవలం మనలాంటి సాధారణమైన వ్యక్తి ఇచ్చింది ఆయననే అంబేద్కర్. ఆ ఓటును ఇటువంటి పార్టీకి ఉపయోగించుకోవాలి. ఈ పార్టీని ఉపయోగించుకుంటే మనమే కాదు ఇప్పుడు మన భవిష్యత్తు మనది అయిపోయింది మనం ఒడిచిపోయింది అనుకుందాం ఓ మాట మన పిల్లలు ఉంటారు మన పిల్లలు మంచిగా బతకాలన్నా మంచి చదువు నేర్చుకోవాలన్నా ఇటువంటి పార్టీకి ఉండి మనం గెలిపించుకున్నట్లయితే మనం ముంగట పడతాం మన పిల్లల భవిష్యత్తు నిరూపించుకోగలుగుతాం. సరేనా అమ్మ ఏను గుర్తు కొట్టేయాలి.